Hi friends, ivella meeku oka beautiful garden aithe chupinchabothunnanandi. So idochesi Sagar Nagar lo unna Manigari Middu Thota anamata. So entha andanga alankarinchukunnarante meeru video chevar varaku chudandi, chaala enjoy chestaru. Ikkada meet jarigindi anamata, happy gardeners di meet jarigindi. So andlo andarni invite chesaru Vizag lo unna kontha mandi gardeners ni. So intlo meet kabatti kontha mandini limited ga pilavadam jarigindi. So, ela cheskunnamo enti anedi ee video lo chudaru gaani and entha mandi vacharo ento indulo chaala mandi youtubers kuda unnaru. So meeku entha mandi telusu anedi meer naaku kinda comment section lo comment cheyandi. Hello happy gardeners, once more vinnaru kadandi mottham meet anta kuda inthe golu golu ga jarigind anamata. Edo chinna pillalu picnic vellinattu chaala baaga enjoy chesam andarum. So first kontha admins vallu emem maatladaru ento vindru gaani aa tarvata nenu voice over isthanu. Telangana and Andhra states ade poddu anukunna anavasaranga vidadeesaru manni aina manandaram okate. Our heart is together and souls are together, so we will listen to this wonderful song. Namaskaram andi andarki, maa perlu telusu kada aina okasari cheptanu. Naa peru Madhavi Mohan andi. నా పేరు దుర్గా తిరీష అండి. నా పేరు మణి అండి, మీ అందరికి తెలుసు. మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో. ఒక 4 రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి చేసి కొంచెం బొంగురు పడింది. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ దెమ్. చాలా మెలోడియస్ గా పాడారు ఇద్దరు. ట్రైన్ లో కూడా పాడుతూ పాడుతూ బొంగురు పోయినారు. ఎనీవే ఇప్పుడు లైక్ టు ఇంట్రడ్యూస్ ఆర్ ఆడియన్స్. అప్పారావు గారు అందరికి పరిచితమే, చిరు పరిచితమే కాంటవర్. బట్ మళ్ళీ ఒక్కసారి నా ప్రివిలేజ్ గా డీల్ చేస్తాను నేను ఆయన ఇంట్రడ్యూస్ చేయడానికి. యాక్చువల్గా ఆయన ఇంట్రడ్యూస్ చేయడానికి మాకు మాటలు సరిపోవు, కానీ ప్రయత్నిస్తాము. అందరూ ఆయన్ని చాలా ప్రేమగా స్టార్టింగ్లో టమాటా అప్పారావు గారు అని ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. టమాటా నుంచి వంకాయ అయింది, వంకాయ నుంచి మిర్చి అయింది, మిర్చి నుంచి సొరకాయ అయింది, 365 డేస్ చిక్కుడు అయింది, రకరకాలు అందరు ఆప్యాయంగా ఎవరికి వచ్చినట్టు అని పిలుచుకున్నారు. కానీ ఇవన్నీ కలిపి ఒకటే వర్డ్ ఉంది, ఆ వర్డ్ ఏంటి చెప్పండి? ఎగ్జాక్ట్లీ, విత్తన రత్న, విత్తన దాత, యూనివర్సల్ డోనర్. సో ఇది ఒక ఒక వెజిటబుల్కే పరిమితం కాకుండా ఆయన దో హీ స్టార్టెడ్ విత్ టమాటో అది అయిపోయి ఆయనకు ఒక ప్యాషన్ అయిపోయింది, అబ్సెషన్ అనొచ్చు, ఒక అబ్సెషన్, ఒక ప్యాషను. సో అలాగా ఇంద్రియ గారు ఇంట్రొడక్షన్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఈ మెయిన్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారండి, ఈ మీట్ కోసమే వచ్చారనమాట. సో వైజాగ్ వాళ్ళని కలవాలి అని చెప్పి అందరూ కూడా హ్యాపీ గార్డెనర్స్కి అడ్మిన్స్ 9 మంది ఎంతమంది వచ్చారు. సో వాళ్ళందరూ రావటం, ఇక్కడ ఉన్న గార్డెనర్స్ అందరూ కూడా వెళ్ళటం, ఒకరికొకరు పరిచయాలు చేసుకోవడం, అంటే మా అలాంటి వాళ్ళు కొత్త వాళ్ళే, నాకంటే ఈ గ్రూప్స్ తక్కువ అనమాట. హ్యాపీ గార్డెనర్స్లో కూడా నేను లేను, వైజాగ్ గార్డెనింగ్ గ్రూప్స్ అవి కూడా ఉన్నాం కానీ. సో మిగిలిన వాళ్ళతో ఒకరికొకరు పరిచయాలు చేసుకోవడం, అలాగే సీట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, మన దగ్గర ఉన్న సీట్స్, అండ్ అలాగే వీళ్ళు వచ్చేటప్పుడు కూడా హైదరాబాద్ నుంచి చాలా విత్తనాలు అవి తీసుకొచ్చి అందరికీ పంచారండి. సో ఫస్ట్ అంతా కూడా వచ్చిన వాళ్ళందరినీ సన్మానించుకున్నారు, వాళ్ళ వాళ్ళ ఇంట్రొడక్షన్స్ అయిపోయినాయి. సో ఆఫ్టర్ దట్ ఎవరైతే ఈ ఈవెంట్ని హోస్ట్ చేశారో సో వాళ్ళని కూడా సన్మానించుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ గార్డెన్ గురించి కూడా చెప్పాలండి, మణిగారి గార్డెన్ గురించి. చాలా అందంగా అలంకరించుకున్నారనమాట, చుట్టూ వాల్స్ అన్నీ కూడా చక్కగా టెర్రకోట్ వేసుకొని వర్లీ ఆర్ట్తో చాలా అందంగా అలంకరించుకున్నారు. గార్డెన్ అంతా కూడా వీడియో తీయటం అవ్వలేదు. ఒకవేళ మీకు ఎవరికన్నా చూడాలి అనుకుంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఒకరోజు అంటే ఇలా మీట్స్ అయినప్పుడు కాకుండా నార్మల్ డేస్లో మీకు గార్డెన్ విజిట్ వీడియో చేసి పెడతాను. అండ్ ఈ ప్రోగ్రామ్ అవుతున్న సైడ్కి చూసినట్లయితే వాళ్ళంతా కూడా కృష్ణుణ్ణి పెట్టుకున్నారనమాట. కృష్ణుణ్ణి పెట్టి అక్కడ అలాగా చెట్టు కింద అంతా డ్రా చేసి చాలా అందంగా, అంటే అదొక ప్యాషన్ ఉండాలి మనకి ఇంటిని అందంగా అలంకరించుకోవాలని. సో అలాగా ఆవిడ ఎంతో ఇష్టంతో గార్డెన్ అంతా కూడా బాగా డెకరేట్ చేసుకున్నారు. స్టార్టింగ్లో చూపించాను కదా బుద్ధవనం, అది కూడా ఎంత చక్కగా తయారు చేసుకున్నారు. పైన లోటస్ పండ్ అది కూడా సో చాలా అందంగా అలంకరించుకున్నారనమాట. వచ్చిన వాళ్ళందరూ చూసి ఎంత సంతోషపడ్డారో గార్డెన్ని చూసి. సో నెక్స్ట్ వచ్చిన గెస్టులందరికీ కూడానండి, మొత్తం అందరికీ కూడా పాపం రిఫ్రెష్మెంట్స్ అన్నీ
స్నాక్స్ కానీ డ్రింక్స్ కానీ మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేశారు. అండ్ అందరూ మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఎంత బాగా చూసుకుంటామో అంత బాగా చూసుకున్నారన్నమాట. అండ్ వెళ్ళిన వాళ్ళు కూడా అందరూ చాలా డిసిప్లిన్గా ఉన్నారు. కొంచెం సీట్స్ డిస్ట్రిబ్యూషన్ దగ్గరే కొంచెం అల్లరి ఎక్కువైంది, కానీ మిగిలిందంతా కూడా ఎవరు ప్లేస్లో వాళ్ళు ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట. సో ఒకరికొకరు మొక్కలు గిఫ్ట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మన యూట్యూబర్స్ అందరిది హడావుడి మొదలైపోయిందండి. సో అందరూ కూడా వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నారనమాట. అలాగే ఇక్కడ మీరు ఎవరెవరు చూసారో నాకు కామెంట్ చేయండి, ఆల్రెడీ చెప్పినట్లున్నాను. సో అయిపోయిన తర్వాత టీలు రిలాక్స్ అవుతున్నారు. సార్ గారు వచ్చి అప్పారావు గారు కూడా, అండ్ వీళ్ళందరూ మా సిటీజీ టీం అండి. అలాగే నేచర్ గార్డెన్స్ టీం ఉన్నారు, అందరూ కూడా చాలా అందరికీ సర్వీస్ చేస్తూ ఉంటారనమాట. అండ్ వచ్చిన వాళ్ళందరికీ లోటస్లు ఇచ్చారండి, అది పల్లే హ్యాపీ అనమాట. ఎందుకంటే ఎక్కడో కొంటున్నాం బోల్ వాస్ట్ పెట్టి. అండ్ అలాగే సీట్స్ కూడా అన్నీ ప్యాక్ చేసేసి విడివిడిగా కాకుండా మొత్తం అన్ని సీట్స్ అన్నీ కూడా ప్యాక్ చేసి వచ్చిన వాళ్ళందరికీ అందించారనమాట. అండ్ అలాగే ఇక్కడ యూట్యూబర్స్ కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్లు అవి కూడా షేర్ చేస్తున్నారు. ఈవేళ గార్డెన్ మీట్ అయితే ఇలా జరిగింది. అండ్ అందరూ సీట్స్ షేర్ చేసుకునే పనిలో ఉన్నారు. నేను మళ్ళీ గార్డెన్ వీడియో క్లిప్ తీద్దాం కదా అని చెప్పి ఒకసారి ఇలా గార్డెన్ చూపిస్తున్నాను మీకు. వచ్చిన వెంటనే కొంచెం హడావుడి హడావుగా ఉందన్నమాట, సో అందుకని నేను క్లిప్స్ తీయలేదు. ఈలోపు సన్లైట్ కాస్త తగ్గిపోయింది. సో గార్డెన్ చూడండి ఎంత అందంగా ఉందో. మధ్యలో అంతా మడులు నిర్మాణం చేసుకున్నారు, మడుల్లోని క్రీపర్స్ పెట్టుకొని సైడ్ అన్నీ కూడా ఇలాగా వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నారనమాట. ఇది చెర్రీ మిర్చి అంటారు కదా, భలే కాసిన చుట్టూ చెట్టు నిండా కాయలు అనమాట. సో వెరైటీ ఆనప చూసారు కదా అక్కడ. అండ్ అలాగే వంకాయలు అయితే బోల్డ్ కాయలు కాస్తూ ఉంటాయి. నిత్యం బోల్డని కూరగాయలు హార్వెస్ట్ చేస్తూ ఫోటోలు పెడుతూనే ఉంటారు మా గ్రూప్లో ఎప్పుడు కూడా. సో ఇదండి వీళ్ళ టెర్రస్ గార్డెన్ అయితే. సో వైజాగ్లో చాలా గార్డెన్స్ ఉన్నాయి, అన్నీ ఏదో ఒకరోజు చూద్దాం మనం. సో ఈవేళ మీట్ అయితే ఇలా జరిగింది. సో వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్స్ ద్వారా తెలియచేయండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం. ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.